వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. వీటికి అనుగుణంగా రైతాంగం సాగు పద్ధతుల్ని మార్చుకోవాలి. వనరులను రక్షించుకుంటూనే తక్కువ ఖర్చుతో లాభాలను పెంచుకోవాలి. ఇందుకోసం పంట అవశేషాలను సద్వినియోగపరచుకోవాలి. ఒక పంట నుండి వచ్చే అవశేషాలు మరో విధంగా విలువ జోడించి లబ్ధి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. పలు పంటల నుండి వచ్చే అవశేషాలను ఏ విధంగా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, మినుము, సోయా చిక్కుడుతో పాటు వేరుశనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెనుమార్పులను గమనించి రైతులు వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూ ఉత్పాదకతను, లాభాలను పెంచుకోవాలి. పంటలలో గింజలు, అవశేషాలు ఉత్పత్తవుతున్నాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉప ఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర లాభం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్లు, గొర్రెల పెంపకం మంచి అనుబంధ రంగాలు. సమగ్ర వ్యవసాయం చేపట్టి పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులతో విలువలు జోడించిన మేతగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏదీ వృధా కాదు. మన ప్రధాన పంటల అవశేషాలను ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలో ఇప్పుడు చూద్దాం. వరి పంటను చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో 42 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 160 లక్షల టన్నుల ఉత్పత్తి గల ఆహార పంట. ఈ ధాన్యాన్ని నూర్పిడి చేసినప్పుడు 20 లక్షల టన్నుల వరిపొట్టు, 10 లక్షల టన్నుల తవుడు మరియు 100 లక్షల టన్నుల బియ్యం వస్తున్నాయి. తవుడులో ప్రోటీన్, కొవ్వులు, ముడిపీచు, మాంసకృత్తులు మరియు విటమిన్ బిఇ సమృద్ధిగా ఉంటాయి. కావున దీని నుండి 10 నుండి 23% నాణ్యమైన వంట నూనెను తీయవచ్చు. నూనెను సౌందర్య పోషణకు కూడా వాడతారు. తవుడును ఇతర పదార్థాలతో వైవిధ్యభరితంగా మిళితపరుస్తూ పశువులు, గొర్రెలు, కోళ్లదానాగా వినియోగిస్తున్నారు. వరిపొట్టులో సిలికా, లిగ్నిన్ పదార్థాలు ఉంటాయి. దీన్ని మండించడం ద్వారా వచ్చిన వేడితో ధాన్యం ఆరబెట్టుకోవచ్చు. ఇటుకల బట్టీలను కాల్చడానికి ఇంధనంగా వాడవచ్చు. ఊకబిళ్లలు దిమ్మెలుగా చేసి బాయిలర్స్లో శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. విద్యుచ్చక్తిని కూడా ఉత్పత్తి చేయవచ్చు. వరిపొట్టు బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి సిమెంట్, ఉక్కు తయారీలో సంకలిత పదార్థంగా వాడుతుంటారు. నూకలను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లీ, దోశ మరియు నూడిల్స్ తయారు చేయవచ్చు. వరిగడ్డి దాదాపు హెక్టారుకు 6 నుండి 7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరిగడ్డిని తగులబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతోంది. తగులబెట్టకుండా యూరియాతో మాగబెట్టి పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోవాలి. పొలంలో కలియదున్నితే నేల సారం పెరుగుతుంది. నేలలో కలియదున్నప్పుడు కర్బన శాతం పెరిగి పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. ఈ ప్రక్రియ వల్ల దీర్ఘకాలంలో నేల సేంద్రియ కర్బనం 14 నుంచి 27% పెరుగుతుంది. జింక్, కాపర్, ఇనుము, మాంగనీస్ సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది. పొలంలో గడ్డి తొలగించకుండానే హ్యాపీ సీడ్ డ్రిల్లర్ యంత్రంతో మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో కట్టలు కట్టి విద్యుత్తుత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకానికి పశువుల పాకలలో పాన్పుగా వాడటం ద్వారా పశువు ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంచడానికి దోహదపడుతుంది. పనికిరాని గడ్డిని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న కోత తరువాత కాండం, ఆకులు, గింజలు వలిచిన కంకులు మిగులుతాయి. పిండి పదార్థాలు కలిగిన ఈ చెక్కలను పులియబెట్టి పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ను తయారు చేయవచ్చు. అంతేకాదు, గుజ్జు చేసి కాగితం తయారు చేయవచ్చు. మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి సమీకృత దాణాలో వాడుకోవచ్చు. పనికిరాని చొప్పను మల్చింగ్గా, దొడ్డిలో పాన్పుగా లేదా వానపాముల ఎరువుగా వాడుకోవచ్చు. పంట పూత దశలో బెట్టకొచ్చి లేదా ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే అటువంటి చొప్పను సైలేజ్గా మార్చుకొని వాడుకోవచ్చు.
ప్రతి పంటలో దూది తీసిన తరువాత మిగిలిన కట్టె, ఆకులు, బెరడు కలిపి హెక్టార్కు 3 టన్నుల వరకు వస్తుంది. దూది తీసిన వెంటనే నవంబర్ నెలలో మొదళ్లను తొలగించి గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించాలి. కట్టెలను కొద్ది మొత్తంలో వంట చెరుకుగా వాడి పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డ్బోర్డ్ పరిశ్రమకు, కాగితం పరిశ్రమకు వాడవచ్చు. పత్తి కట్టెను ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ట్రాక్టర్తో నడిచే మల్టీక్రాప్ బయోషెడ్డర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోతాయి. ఈ పరికరం సహాయంతో సుమారు 1 గంటలో 1 ఎకరం పత్తి మోడులను ముక్కలుగా చేస్తుంది. 1 ఎకరం పత్తి కట్టె నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్ నేలకు అందుతుంది. పత్తి కట్టెను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి. తేమను నిలుపుకునే శక్తి పెరిగి వర్షాభావ పరిస్థితుల్లో సైతం పత్తి పైరు తట్టుకోగలుగుతుంది. సూక్ష్మ పోషక లోపాలు తగ్గుతాయి. గులాబీ రంగు పురుగు సమర్థవంతంగా అరికట్టబడుతుంది. రాష్ట్రంలో 55 లక్షల బేళ్ల ప్రత్తి ఉత్పత్తి అవుతోంది. జిన్నింగ్ ద్వారా 60 నుంచి 70% విత్తనం లభిస్తుంది. విత్తనాన్ని గానుగా ఆడించినప్పుడు 20% నూనె, 25% ప్రోటీన్తో కూడిన చెక్క లభిస్తుంది. నూనెను వంటలకు, సబ్బుల తయారీలో, చెక్కను పశువుల, గొర్రెలు, కోళ్ల దానాగా వాడుకోవచ్చు. కంది పంటలో కట్టె, ఆకులు, కందికాయ పొట్టు, చున్నీ మొదలగునవి కంది పంట అవశేషాలు. హెక్టార్కు 6 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కంది కట్టెతో బుట్టలు, గుడిసెలు, కంచెలు, కలప, వంట చెరుకు, ఇతర అల్లికలకు విరివిగా వాడుతారు. గుజ్జును కాగితపు పరిశ్రమలో వినియోగిస్తారు. ఆకులను అల్ఫాఫా పశుగ్రాసంకు ప్రత్యామ్నాయంగా కోళ్లదాణాలో కెరోటిన్, ఇతర ఆవశ్యక పోషకాల కొరకు వాడుతారు. కాయల పొట్టులో మాంసకృత్తులు, పీచు పదార్థం ఉండి నెమరువేయు జంతువులకు మంచి పోషకాల దాణా అవుతుంది. కంది చున్నిలో 25 నుంచి 35% కంది నూక ఉండటం వల్ల మంచి సాంద్ర దాణాగా ప్రోటీన్ల సరఫరా చేస్తుంది. పక్వదశలో రాలిన ఆకులు నేలకు హెక్టారుకు 40 కిలోల నత్రజనిని అందిస్తుంది. వేరుశనగ పంటలో హెక్టారుకు 16 క్వింటాళ్ల కాయల దిగుబడి, 7.5 టన్నుల పల్లి కట్టె వస్తుంది. వేరుశనగ గింజలను గానుగ పట్టించినప్పుడు 35% నూనె, 65% చెక్క వస్తుంది. నూనెను వంటకు, శాకాహార నెయ్యిగా తయారు చేస్తారు. చెక్కలో 43 నుండి 65% మాంసకృత్తులు, 6.25% కొవ్వులు, బి విటమిన్ కలిగి ఉండటం వలన పశువులకు బలమైన దాణాగా వినియోగిస్తారు. వేరుశనగ కట్టే జీవాలకు మంచి మేతగా ఉపయోగిస్తారు. సోయాబీన్ మొక్క కల్పవృక్షం. వీటి గింజల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గింజలో 18% నూనె, 38% మాంసకృత్తులు ఉంటాయి. నూనెను శుద్ధి చేసి వంట నూనెగా, బయోడీజిల్గా వినియోగిస్తారు. సోయామిల్, సోయాపాలు, సోయాపిండి, సోయా ప్రోటీన్, వెన్న సంబంధిత ఉత్పత్తులు తయారు చేస్తారు. నూనె తీయగా వచ్చిన రొట్టెను పశువులు, గొర్రెలు, కోళ్లు, పందులు, పశుపక్షాదులకు దాణాగా వాడుతారు. అదేవిధంగా చేపల ఆహార పదార్థంగా అక్వేరియం, చెరువుల్లో వినియోగిస్తారు. ట్యూనా, సాటన్ చేపల వంటి పదార్థాలను ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. ట్యూనా, సాల్మన్ చేపల వంటి పదార్థాల ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. ఆల్టర్నేట్ కట్, ట్యూనా, సాటన్ చేపల వంటి పదార్థాల ఎగుమతికి ప్యాకింగ్ చేయడానికి సోయా నూనెను ఉపయోగిస్తారు. పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు రైతులతో అనుసంధానమై ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత. రైతు సోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది.